విజయనగరం జిల్లా చీపురుపల్లిలో మండల అభివృద్ధి కార్యాలయంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని జిల్లా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు ప్రారంభించారు. మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా మహిళల కోసం రాష్ట్ర మొత్తం 1400 కోట్లు బ్యాంకులకు వడ్డీ రూపంలో చెల్లిస్తుందన్నారు. వైఎస్ఆర్ బీమా పథకంలో చీపురుపల్లి నియోజకవర్గంకు 1,35,90,000 రూపాయల చెక్ రూపంలో చెల్లించడమైందని, అలాగే 5,147 డ్వాక్రా సంఘాలకు ఈ నియోజకవర్గానికి 3,67,88,345 రూపాయలు వడ్డీ చెల్లించడమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్, వారి సతీమణి బెల్లాన శ్రీదేవి పాల్గొన్నారు. ప్రత్యేక వచ్చింది గిరిజన మహిళకి మహిళా సాధికారతను చెప్పడానికి గిరిజన మహిళకి ఇవాళ ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఇవాళ విజయనగరం జిల్లాని రాష్ట్రంలోనే కార్యక్రమాలు ఇవే కార్యక్రమాలు కావు. ఇంకా ముందుగా మరిన్ని కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ మీ అందరికీ తెలుసు. ఇవాళ మధ్య నిషేధ విషయంలో తీసుకొస్తే మీ అందరికీ తెలుసు, గతంలో ఏదో పారేది ఇవాళ ఎక్కడ చూసినా పెంచాపులు లేనులేదు. ఇవాళ పూర్తిగా ఏదైతే చెప్పిన 4 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క సంవత్సరాన్ని తగ్గించుకొస్తూ ఇవాళ పూర్తిగా ఇవాళ లాక్డౌన్ అవుతుంది. సుమారుగా 4 రోజులు పైగా లాక్డౌన్ అవుతుంది. లాక్డౌన్ అవుతున్నప్పుడు కూడా కేవలం నిత్యావసర వస్తువులు లేకపోతే ఇంకేం నిత్యావసర వస్తువులు ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండాలి అవి మాత్రం తీసుకొని ఇవాళ ఆదాయం కోల్పోతున్నా. ఇవాళ మీ అందరికీ తెలుసు, సుమారు నెలకి 700 నుంచి 1,000 కోట్ల రూపాయల ఆదాయం ఇవాళ కేవలం మద్యం మీదే. ఇవాళ వస్తున్నప్పటికి కూడా కేవలం మహిళలందరూ కూడా ఇవాళ స్వచ్ఛంగా ఉండాలి, వారి భర్తలో బాగుండాలి, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇబ్బంది రాకూడదు, ఇవాళ వారి కుటుంబాలు ఆనందంగా ఉండాలి, వారు కూడా బాగుండాలని చెప్పి ఆలోచన చేసి ఇవాళ ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా వారి మీద, వారి మీద ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎటువంటి ఆదాయం రూపంలో మార్పుల చేద్దాం. వాళ్ళ తాలూకా నమ్మకం ఉంటే, వాళ్ళ ఆనందంగా ఉంటే, వాళ్ళ భరోసా ఉంటే తప్పకుండా మనం ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఇవాళ పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వారు వచ్చి ఇవాళ రాష్ట్రంలో ఇవాళ దీన్ని సున్నా వడ్డీ పథకాన్ని ఇవాళ వాళ్ళు ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ఇలాగ చెప్పారు, 10 లక్షల నుంచి 20 లక్షల వరకు తీసుకెళ్లారు మిమ్మల్ని. ఎక్కడ కూడా ఒక ఇవాళ ఏదైనా బ్యాంకు అయితే రుణం తీసుకోవాలంటే తప్పకుండా షూరిటీ ఇచ్చి ఈ ఆస్తులను తాకట్టు పెడితే కానీ వాళ్ళు ఇచ్చే కార్యక్రమం లేదు. కేవలం మహిళలకు మాత్రం, మహిళా సంఘాలకు మాత్రం, ప్రతి ఒక్కరికి కూడా నిన్నటి 10 లక్షలు ఉండేది ఇవాళ 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు కూడా మీకు కావాలంటే రుణాన్ని ఇచ్చి మీరు ఇంకా మహిళలు పెంపొందాలి, మహిళా సాధికారులు రావాలి అని చేసే కార్యక్రమం. అంతేకాదు ఇంకా అనేక కార్యక్రమాలు వారి మధ్యలో ఉన్నాయి, మీకు అందరికీ కూడా మంచి కార్యక్రమాలు. అయితే మీ ఆశీస్సులు ఉండాలి, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక కొడుకుగా ఎప్పుడు కూడా మీ అందరూ కూడా పెద్ద జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఇవ్వండి, మీ దీవెనలు ఇవ్వండి. ఆ భగవంతుడు మీరు ఎప్పుడు ఆయన చల్లగా చూస్తూ మీరు మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి ప్రతి ఒక్క మహిళకి వారిని ఎప్పుడు చేతులు వాదులుగా ఉండాలి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కూడా మీ తాలూకా చల్ల నీడ ఆయన కలకాలం ఉండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ పరిస్థితులను బట్టి అధికారి ఆదేశాలను బట్టి ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఏదైతే మీకు సుమారుగా ఏదైతే మీ డ్వాక్రా సంఘాలన్నింటికి కూడా పూర్తిగా ఇవాళ ఏదైతే మీరు తీసుకున్నారో తీసుకున్నవన్నీ కూడా ఆ రుణాలు పూర్తిగా మీ రుణం ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ ప్రభుత్వమే చెల్లిస్తుంది అనడానికి ఇవాళ సంవత్సర కాలంలో అయితే